సాధనలో గురువుగారి యొక్క ప్రాముఖ్యత సాధకుడు ప్రతిరోజు తన గురువుగారి నుండి దీక్ష లేక విద్య తీసుకున్న తర్వాత ధ్యానం ఆరాధన జపం తపస్సు మొదలైనవి ముందుగా తన యొక్క గురువు పూజ జపం పారాయణ చేయాలి సద్గురువును సాక్షిగా భావించి ప్రతి పనిని చేయండి గురువు లేకపోతే శివుణ్ణి గురువుగా భావించి చేయండి భగవంతుని పట్ల భక్తి శ్రద్ధలతో ప్రజాశ్రేయస్సుతో నిజమైన హృదయంతో చేసే పని ఖచ్చితంగా ఫలితం ఇస్తుంది కానీ ప్రతి మనిషికి జ్ఞానం భక్తి భగవద్దర్శనం సిద్ధి ప్రతి శక్తి పొందాలంటే గురువు ఉండడం చాలా అవసరం అప్పుడే సాధకుడు తన గవ్యాన్ని చేరుకోగలడు ఋషులు సాధువులు మహాత్ముల వారి వచనాలను పూజించడం చాలా ఫలప్రదం వారి యొక్క వచనాలను గౌరవించే పూజించే వాటి యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడం కావాలి వాటిని మననం చేసుకోవాలి ఇందువలన మనకు అత్యాశ భోగం కోపం పాపం తొలగిపోతాయి తప్పకుండా ప్రతి గురు పౌర్ణమి రోజున తన యొక్క గురు పూజ చేసుకోవాలి పారాయణ చెయ్యాలి తన యొక్క గురుమంత్రాన్ని జపంచేయాలి ప్రతిరోజు కూడా చేయవచ్చు